ఆహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి నమస్తే నమస్తే ఏదైనా మంచి స్టోరీ గారు అదేదో దేశానికి అదేదో దేశానికి ఏదో దేశం పేరు గుర్తులేదు ఒక రాజు గారికి ఒక కూతురు అదేదో రాజా రాజు పేరు రాజుకు పేరు లేదు రాజుగారే పేరు ఎందుకు అంతే అంతే రాజుగారి పేరు కల దేశానికి పేరు కావాలి అది గుర్తలేదు నాకు ఎక్కువ కదా సార్ ఇది ప్రాబ్లం చేయా అదే పేర్లు గుర్తుంటా సరే ఆ రాజ్యానికి ఓ రాజుగారు ఆయనకో కూతురు అయితే ఏమైందట ఒకరోజు రాజు కూతురు ఇద్దరు ఒక రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు ఆ ఊళ్ళో అలా వెళ్లేవాడు రాజుగారు రోడ్డు మీద ఎందుకు నడిచి వెళ్తాడు అని డౌట్ వస్తుంది మనకి అక్కడ అలా ఉండేది కాదు ఆయన వ్యాహ్యాళికి కూతురుతో కలిసి వాకింగ్కి వెళ్ళాడు ఓకే కూతురు వెళ్తుంటే ఏమైందట ఒక ముసలి మామ ఒక ఆవిడ చేతిలో ఒక పట్టుకొని పట్టుకుని ఆడుతుందట పాముని ముద్దు పెట్టుకుందట పాము బుస కొట్టింది అదేదో చేస్తోంది చేస్తుంటే ఆవిడేం చేస్తుంది చేతికి చుట్టుకుని ఉన్న పాముతోటి మాట్లాడుతూ పాముని ముద్దు పెట్టుకుంటే పిల్ల యాకి యాకి చీచి పాములు ఎవరైనా ముద్దు అరవై ఎంత రోతగా ఉందో అది అన్నది అనే సరకాళ్ళు ఆ ముసలావిడ తలకాయ తిప్పి చూసింది ఏమిటో అంత రోతగా ఉందా పాము పాము పా రోతగా ఉందా ఆ జీవం కాదు నీలాంటిది కాదు అని చెప్పి ఆ పక్కన ఏదో చిన్న ఉందట ఇంత పొడుగుది ఆ పుల్లతోటి యువరాణిని ఇలాని పామైపో తెలుస్తుంది నీకు అంతే చూస్తూ ఉండగానే యువరాణిఠంగమని బట్టలన్నీ జారి పడిపోయినా అది పామైపోయింది అయ్యో రామ రాజుగారు లబో దిబో అన్నాడు ఇదేమిటి ఇలా చేసావు అంటే అలా అసహించుకోవచ్చా ఏ జీవినైనా అసహించుకున్నందుకు ఇది ఇలా అయిపోవాల్సింది ఆ నేతరకాలు రాజు బతిమలాడాడు నువ్వు మాంత్రికు రాయని మాకేం తెలుసు నా పిల్లకి తెలీదు చిన్నపిల్ల పిల్ల చూసి అలా వెలపరం భావగా భావించింది ఏదో ఒకటి చెయ్యి ఈ పిల్ల ఒక్కతే మన రాజ్యానికి రాని వారసులు ఇక ఎవరు లేరు నేను మామూలుగా మార్చమంటే ఏమడ ఏమందిట సరే అంత సులువు కాదు పని చెయ్యి మేలిం బంగారంతో కొంచెం కూడా కల్తీ ఉండకూడదు ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ మెత్తగా అంటే మామూలుగా బంగారంలో ఏదైనా కలుపుతారు కదా కలపద్దు మేలిం బంగారంతో చిన్న కిరీటం చేయించి పట్టుకురా అది పాముకి ఇస్తా నీ కూతురికి ఆ కిరీటం ఏనాడు కరిగిపోతుందో ఆ రోజుని ఈ పిల్ల మనిషిగా మారుతుంది ప్యూర్ గోల్డ్ అయితే కరుగుతుంది అందులో ఏమైనా కలిపితే కరెక్ట్ తొందరగా ఆహా ప్యూర్ గోల్డ్ తొందరగా అరిగిపోతుంది కదా మెత్తగా అయిపోతుంది అవును లేండి అని చెప్పింది చెప్పేసరికి రాజు ఆగ మీద వెళ్ళి కంసాల వాళ్ళు మోసం చేయకుండా దగ్గర కూర్చుని మన పిల్ల కోసం రాని ప్యూర్ బంగారం తోటి మేలిం బంగారం తోటి ఆయనే దగ్గర మంగ బంగారం కొంచెం తీసి చిన్న అంతది కిరీటం చేయించి పట్టుకొచ్చాడు ఈ వీళ్ళు చూస్తూ ఉండగానే ఈ పాము పిల్ల ఈ పిల్లగా పాముగా మారిపోయిందిగా రాకుమారి అది ఒక గోతులో ఒక్కొక్క సన్న సందులోకి వెళ్ళిపోయింది ఈ మా ముసలి మాకు ఏం చేసింది ఆ మా దీన్ని కిరీటాన్ని ఆ సందులో వేసింది నీ కూతురుకి తొడిగానులే అది వేసుకుని తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు కరిగితే నీ పిల్లప్పుడు నీ దగ్గరకు వస్తుంది అంతేనని రాజుగారు ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు అయితే ఇట్లా ఒక నాగ కిరీటం ఒకటి చేయించారని ఆ కిరీటం చాలా మహత్తు కలిగిందని పాము ధరిస్తుంది కాబట్టి శాపగ్రస్తమైన పాము ధరించడం వల్ల దానికి ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళ పుల్లు ఏముంది ఇదిగో పూలు అంటే అది గొప్ప అవకండి అంతే అంతే కదా ఎద్దు ఎద్దు అంటే దూడకి మేత ఎండి దూడగట్టే ఎండి ఇలాగా చెప్పుకున్నారు అయిన తర్వాత ఏమైంది అది ఎవరికైనా దొరుకుతుందేమో వెతుకుతామో అది ఎక్కడుంటే అక్కడ అంతా సమృద్ధి చెప్పుకునేవాళ్ళు ఓకే అయితే ఏమైంది ఒక రోజు అట్టా ఒక పేద రైతు ఇలా కొన్నాళ్ళు గడిచినాయి ప్రజలు మాత్రం వాటికి వెతుకుతూ ఉండేవారు ఎక్కడైనా సన్న సన్నకత్త అక్కడ ఏమైనా ఉందేమో నేను వెతికేవాళ్ళు వజ్రాల కోసం అట్లాగే వెతుకుతూ ఉంటారు అలా వెతికేవాళ్ళు ఆయన దొరికేలా ఎవరికి దొరికేదే కాదని ఓనాడు ఒక పేద రైతు ఏట్లో కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళాడు ఈ అబ్బాయి ఇతను కాళ్ళు కడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డునున్నవి ఒకటో రెండో జలచరాలు గబగబా నీళ్ళలోకి వెళ్ళిపోయినాయి వెళతాయి పాములు వచ్చి నుంచి పాక్కుంటూ పోతాయి అయితే ఆ పాములు వెళ్ళిపోయిన చోట్లో అతనికి ఒక చిన్నది మెరుస్తూ ఏదో ఉంగరం లాంటిది కనపడే సరకాలు వీడు కాళ్ళు కడుక్కుంటూ చూసి ఏదో మెరుస్తుందని పేదవాడు కదా తన చేతితో పుచ్చుకున్నాడు అది ఒక వేలికి సరిపోయింది అతనికి దాన్ని పుచ్చుకొని వేలుకి పెట్టుకుంటే ఎవరైనా చూస్తారని రొంటిని దోక్కున్నాడు దోపుకొని నడుస్తుంటే సడన్ గా బుసలు వినపడే వెనకాల ఒక నాలుగు పావులు వస్తున్నాయి అది నాగ కిరీటం ఆ పాము పిల్లకి జయించింది అదేలేండి ఓ నయనో ఇవి ఏంటో వెంట పడుతున్నాయని వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు పాములు చెట్టెక్కల కింద తిరగటం మొదలు పెట్టినాయి దిగనివిటల్లవండి కేకలు పెట్టాడు అరిచాడు ఏమైనా సరే అవి కిందే తిరుగుతున్నాయి ఏమీ లేదు దిగడానికి భయంగా ఉంది అవి బుస కొట్టేస్తున్నాయి కాటేస్తాయేమో అతనికి అర్థమైంది ఈ ఉంగరం వల్ల ఏమోనని ఈ ఉంగరంలా దొరికిందిగా ఇది కిరీటం వల్ల ఏమోనని అనిపిస్తుంది కానీ పడేయటానికి ప్రాణం ఒకటలు సరే ఏమైంది ఒక అమ్మాయి ఒక ఆవిడ నడిచిపోతుంది కింద పోతుంటే కేకలు పెట్టాడు కేకలు పెడితే అమ్మాయి అంది ఏమిటి ఏమైంది ఎందుకు భయపడుతున్నాం ఏంటి అనే సర్కల్ అతను అన్నాడు ఈ పావులు నా వెంటపడ్డాయి చూడు అన్నాడు అనే సరుకు ఏం పర్వాలేదు ఆ ఉంగరం నా చేతికి నువ్వు చెట్టు దిగొచ్చేసి అవి నీ వెనకాలే పడ్డాయి నిన్నేం చెయ్యవు అని నుంచు నుంచుంటే పైనుంచి ముంగరం వేశాడు అమ్మాయి పట్టుకుంది ఇతను దిగొచ్చాడు కానీ అమ్మాయిని పాములు ఏమీ చేయలే అయితే ఇతను ఏమన్నాడు మా అమ్మ మా తల్లి నాతో పాటు మా ఇంటికి రా నాకు తోడు ఇంటికి రా మా ఇంటి దాకా రావా రావా అని అడిగాడు అని నిన్ను పాములు ఎందుకు ఏం చేయట్లేదంటే నా దగ్గర పాము మంత్రం ఉంది నన్ను చూస్తే భయపడతాయి అని చెప్పి ఉంగరం వేడి చేతికిచ్చి అయితే ఇతను ఏమన్నాడు నువ్వు నాతోటే ఉండు నువ్వు ఉంటే పావులు నా దగ్గరికి రాకుండా ఉంటాయి అని చెప్పేసి మా ఇంట్లో ఉంచుకుంటాను రమ్మని తీసుకుపోయాడు సరే మెల్లిగా అమ్మాయితో పాటు పోయి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కూడా అమ్మాయి ఇల్లు వాకిలి ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఎక్కడో ఊళ్ళు వేరే ఊళ్ళో ఉంటాడు ఆ పిల్లలు కూడా వచ్చి వీళ్ళింట్లోనే ఉంటాం మొదలుపెట్టారు రైతు కదా ఇతను మొదట తీసుకెళ్లి ఒక ధాన్యం దాంట్లో పెట్టాడు ఆ ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది అది ఈ అమ్మాయికి అందకండా అందకండా దాచుకునేవాడు అమ్మాయికి అందని ఇచ్చేవాడు కదా మొదట మాత్రం తన చేతిలోకి వెళ్ళినా ఇచ్చేసింది తర్వాత ఇంకా అమ్మాయికి దాని ధ్యాస లేదు ఆ అమ్మాయి కూడా కావాల్సినంత డబ్బు ఇచ్చేవాడు ఎక్కడ గోధుమల్లో పెడితే గోధుమలు పెరిగిపోయేవి వడ్లలో పెడితే వడ్లు పెరిగిపోయేవి అయిపోయేవి నాలుగు బస్తాలు చోట ఎనిమిది బస్తాలు వచ్చేసేవి గోధుమలు పంట నూర్చిన కుప్పల పెట్టాడు అనుకో నూరుతూనే ఉండేవాళ్ళు ఇంతింతలు అయిపోయేవి అనమాట ఎక్కువ ఎక్కువ అయిపోయేవి మెల్లిగా పేద రైతు కాస్త బాగా స్థిరపడ్డాడు ఈవిడికి ఏమనిపించింది వీడికి ఎందుకు పోయి పోవాలి నేను రక్షించబట్టి కదా అని చెప్పి ఎప్పుడు అది తీసుకెళ్ళిపోదామా అని అలా కాచుకుని కూర్చుని ఉండేది ఒకనాడెప్పుడు అతను ఏదో మర్చిపోయి పొరపాట్న బయట వదిలిపెట్టాడు అమ్మాయి పట్టేసుకుంది దీపం అన్నాడు కానీ ఏముంది అమ్మాయి పారిపోయింది తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అమ్మాయి గోధుమలు వ్యాపారం చేయటం మొదలుపెట్టింది గోధుమ పిండి పట్టించి అమ్మేది గోధుమలో పెడితే గోధుమలు డబల్ అయిపోయేవి అయిపోతాయి కదా దాని అక్కడి నుంచి ఏం చేసేది మర గోధుమపిండి వ్యాపారం అసలు ఎంత బాగా పెరిగిందో ఆ అబ్బాయి కూడా బాగా స్థిరపడింది డబలు త్రిబుల్ అయిపోతుంది ఆశగా ఉంటుంది ఎవరికైనా కూడా ఎంత వచ్చినా చాలు చేయాలి పైగా ఉచితార్థం వచ్చేది మరీ ఆసక్తిగా ఉంటుంది ఇంకా పెరిగిపోతుంది పేద రైతు శుభ్రంగా సెటిల్ అయ్యాడు వాడు క్లాస్ రైతు అయిపోయాడు ఈ అమ్మాయి బాగా సెటిల్ అయింది అయితే ఏమైందంటే ఒకసారి ఆ గోధుమల్ని మరక పంపిస్తూ పొరపాటున ఆ ఉంగరాన్ని అందులో వదిలిపెట్టేసింది ఆ కిరీటాన్ని నాలుగు కిరీటాన్ని వదిలిపెట్టేసింది పడిపోయింది పడిపోయేసరికల్లా ఆ గోధుమ పిండి మిల్లుకి వెళ్ళింది అది మర ఆడిస్తారు కదా గోధుమలు పోసాడు ఆ పిండి వస్తూనే ఉంది ఏమిటి నేను పోసింది మా బస్తా అయితే రెండు బస్తాలు పిండి వస్తుందని చూసుకున్నాడు వచ్చి చూసేసరికల్లా చివరికి అతను చేయిబెట్టి ఏముంది అని ఇట్లా చూసేసరికల్లా అది తగిలింది వీళ్ళకి అమ్మ బాబో ఇది దానమాణి ఎలా వీళ్ళకొచ్చిందో అని చెప్పేసి ఆవిడికి కోల్పోయింది ఎక్కడ పోగొట్టుకుందో ఆవిడికి తెలియల ఇక ఆవిడతో ఆ రోజుతో ఆవిడ ప్రసిద్ధి ఆగిపోయింది అంటే ఆవిడ అభివృద్ధి ఆగిపోయింది అక్కడికి గోధుమ పిండి వాళ్ళ ఇంటికి పంపేశాడు దీన్ని తీసుకెళ్ళి పెట్టలో పెట్టాడు వీడు తెలివిగా ఇక డబ్బు ఇబ్బడి ముబ్బడిగా పని డబ్బు పని డబ్బు ఒకనాడు ఏం చేశాడు అప్పుడప్పుడు తను కూడా ఒంటి మీద పెట్టుకుంటే బంగారం ఎక్కువ అవుతుందని భావించి దాని వేలికి పెట్టుకున్నాడు వేలికి పెట్టుకుని ఆశకి వచ్చే చాలు వాళ్ళకి అలాగే ఉంటుంది కదా సరే ఏం చేశాడు గోధుమలు దాంట్లో పోస్తున్నాడు మెషిన్ లో పోస్తుంటే ఇది కాస్త జారిపోయింది మళ్ళీ మళ్ళీ ఇందా ఇంతకు ముందేమైంది అది పైభాగానే ఉండి ఏమీ అవల ఈసారి మెషిన్ లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తుక్కు తుక్కు కింద ఇట్లా సాగిపోయి ఇక అసలు సన్న తుంపులు తుంపులు తుంపులుగా మొత్తం పిండిలో కలిసిపోయింది ఇక బయటికి రాల అతను ఎంత ప్రయత్నం చేశాడు అంతా జల్లెడు బట్టే రజనల్లే ఉంటది ఆ రజన్ని మళ్ళీ బంగారం చేయటం మళ్ళీ ఉంగరం చేయటం వాడి వల్ల కాదు ఇంతలో ఏమైంది ఎప్పుడైతే ఈ ఉంగరం రజన్ రజనగా ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో ఆ బిల్లల్లో దూరిపోయిన రాకుమారి బిల్ల నుంచి బయటకు వచ్చి అమ్మాయిగా మారిపోయింది ఓకే అమ్మాయి కాస్త ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఎవరి చేతలో ఎల్లోనో పడింది బంగారం కరగటం అంటే అంత సులువు కాదు కదా ఏదో అయింది ఏదైతే అది అని చెప్పేసి ఈ రాజుగారు దండం పెట్టి పిల్లని రాజకుమార్తెని రాజుని చేసుకున్నాడు ఆ తర్వాత ఎవరైనా పాములాడించి వాళ్ళు వాళ్ళు కనపడితే వాళ్ళని ఏమీ అనకూడదని పాముల్ని ఏమీ అనకూడదని ఆ ఊళ్ళో శాసనం చేయించారు ఏ సర్పం కనపడినా దాన్ని కొట్టద్దని పాము కొట్టకూడదు ఒకవేళ కొట్టినా తప్పకుండా దహనం చేయాలని ఎవరి దగ్గర పాములు ఉంటే వాళ్ళని ఏమి అనకూడదని ఓ శాసనం చేయించి ఈ అమ్మాయి రాణి అయిపోయింది నాగ కిరీటం కదా బాగుందండి ఇంట్రెస్టింగ్గా ఉంది నమస్తే నమస్తే చెయ్యాలి